फिट इंडिया फाउंडेशन मरियु इंडियन रेड क्रॉस आध्वर्यंलो सुमारु 50 मंदितो जगित्याल जिल्ला केंद्रंलोनि विरूपाक्षी गार्डनलो फिट इंडिया फाउंडेशन अध्यक्षुल अध्यक्षतन रक्तदान शिबिरं निर्वहिंचारु। कार्यक्रमानिकि मुख्य अतिथिगा एआरडीएसपी प्रताप पाल्गोन्नारु। विशिष्ट अतिथिगा टाउन सीए जेएस रेड्डी पाल्गोन्नारु। ई संदर्भंगा एआरडीएसपी प्रताप मात्लाडुतू डाक्टर आरएस प्रवीण कुमार ऐपीएस तनलांटि एंदरकु आदर्शं अनि कोनियाडारु। डाक्टर बीआर अंबेडकर् नि तानु चूसि अदृष्टं लेकपोयिंदनि, अभिनव अंबेडकर् लांटि प्रवीण कुमार चूसि अदृष्टं तनकु वच्चिंदनि ई संदर्भ प्रवीण कुमार सेवलनु आयन गुर्तु चेसुकुन्नारु। ई कार्यक्रमलो एमईओ नारायण, मंचाल कृष्ण, टीवी सूर्यम, सिरिसिल्ल श्रीनिवास, कौन्सिलर नक्क जीवन, फिट इंडिया फाउंडेशन जगित्याल कमिटी सभ्युलु राजु नायक, बोनगिरि गंगाधर, बोल्लंपल्ली संपत् कुमार, अंजन्न, मेट्टुदासु, सुमन, महेंदर्, महेश, गिरिधर तदितरुलु पाल्गोन्नारु। कुमार सर अंत निजा आये एनो कुटा आये रूप फिट इंडिया फाउंडेशन रक्तदान शिबिरा जरग्न चाल रक्तदान शिबिरा जी दी फिट इंडिया फाउंडेशन आर्गनाइजेशन ओकटे कादु इंडियन रेड क्रॉस सोसाइटी आधारंलो मेमु स्वीकरिंचि स्वीकरिस्तामनि चेप्पेसि ముందుగానే సందర్భంలో నక్క విజయ్ గారికి అదే విధంగా వారి మిత్ర బృందానికి మరియు రాజు నాయక్ లను ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। అండ్ ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ ఇన్ కాసరగడ్ డిస్ట్రిక్ట్ పెరియార్ టౌన్। ఐ వాస్ గోయింగ్ సెల్ఫ్ అండ్ కమింగ్ సెల్ఫ్, నో ఫియర్, ఐ వాస్ దేర్ బికాజ్ ఐ యామ్ స్వారవ్ అండ్ దిస్ ఆల్ కేమ్ బై ద appreciation, what confidence, everything was Dr. R.S. Pravin Kumar sir, and next my father Dr. Ganga Rajam, he is my father and he is very grateful to send me and he won't fear that I was coming alone. Recently before corona I was came in quarantine time alone in night 24 hour journey. I was came in night journey alone to my home and early morning 6 o'clock I was reached my home with safe. My father also he didn't have any fear because he know I was there. I'm sure if anyone will come to me I'll beat and I'll cry. I have confidence and I'm more precious to do civils by seeing these officers something will happening something vibrations I don't know. Anta bidarikam nunchi prapanchamlone atti ettaina parvatanni ettagaligaru ante daniki karanam avakasham ravali అవకాశాన్ని ప్రోత్సహించే మహోన్నతమైన మనసున్న మహోన్భావులు కావాలి। ఆ మహానుభావులే డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ సార్ గారు। వారు మా కోసం తనకు ఎంత ఎత్తైన ఎదగాల్సి ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ నేను ఈ బడుగు బలహీన వర్గాలు దేనికైతే ఏ వివక్షకైతే గురియైనారో వారిని నేను ఈ సమాజంలో ఒకరిగా నిలబెట్టేంత వరకు నా పోరాటం ఆగదని ఆయన సూచించారు। ఆయనకు మేము మనసారా ఈ ఒక్క కార్యక్రమమే కన్నా బ్లడ్ చాలా అవసరం పడుతుంది। అవసరానికి బ్లడ్ కూడా అప్పుడప్పుడు అందుబాటులో ఉండలేదు। ఇలాంటి క్యాంపుల ద్వారా మనం బ్లడ్ను సేకరించి ఎంతో మంది ప్రాణాలను కాపాడొచ్చు। ఇవాళ లుకేమియాతో బాధపడుతున్నటువంటి పేషెంట్ చాలామంది, వారికి ప్రతి నెల బ్లడ్ అవసరం ఉంటుంది। కాబట్టి అలాంటి వాళ్లకు ఎమర్జెన్సీ సందర్భంలో కావచ్చు ఇలాంటి సందర్భంలోనైనా ఈ బ్లడ్ అనేది చాలా అవసరం ఉంటుంది। కాబట్టి మరి డల్ బై బ్లడ్ నిలిచేటువంటి డోనర్స్కి అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు। ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు మరి ఇది ప్రవేశపెట్టడం జరిగింది, వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు చేస్తూ ఇవాళ బలవత్పూర్ణ 13 సంవత్సరాల వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి గొప్ప వ్యక్తి ఆమె, అంటే చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అంత చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి వ్యక్తులు లేరు। ఈమెనే మొదటిసారి ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది, ఎంతో కష్ట సుఖాలకు ఎదుర్కొని చాలా పూరాన్ని ఇంతకుముందే తెలియజేయడం జరిగింది। కాబట్టి ఆమె స్ఫూర్తి తీసుకొని ఎంతోమంది విద్యార్థులు కూడా ఆ తర్వాత కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది। విద్యార్థులకు ఆమెకు ఆదర్శంగా నిలిచింది, చిన్న క్లాసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది रक्तदान शिबिर निर्वहित चा धन्यवाद। मुख्य करोना नेपथ्य रक्तम की प्लास्मा अवसर।
కార్యక్రమానికి ఇచ్చిన రిజర్వ్ డీఎస్పీ ప్రతాప్ గారికి అలాగే సిఐ గారికి వేదికన్న పెద్దలందరికీ ముఖ్యంగా విజయ్ గారికి ఆర్గనైజేషన్ విజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫిట్ ఇండియా ఒకప్పుడు మహాత్మా గాంధీ ఫిట్ ఇండియా అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిట్ ఇండియా అంటే ఇండియా ఫిట్గా ఉండాలని చెప్పేసి వారు ముందుకెళ్తున్నారు ఈ సందర్భంగా నాకు అవకాశం అందుబాటులో ఉండని పరిస్థితి ఎంతోమంది వారి యొక్క జీవితాలు కోల్పోయినటువంటి పరిస్థితులు నిజంగా సార్ గారు గుర్తించి ఈ యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం నిమిత్తం బ్లడ్ అందించే దిశగా సార్ చేసిన ఆలోచనకు ఆయనకు చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ఆహ్వానించిన పెద్దలందరికీ ఇప్పుడే మన వక్తలు చెప్పినట్టు ఇది కరోనా సీజన్ చాలామందికి ఇబ్బంది ఉంది బ్లడ్ ల్యాక్ ఆఫ్ బ్లడ్ మరి మన రాష్ట్రంలో మన రాష్ట్ర గవర్నర్ తెలంగాణ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి అధ్యక్షులు వారి గైడెన్స్ని బట్టి రాష్ట్రం అంతటా రక్తదాన శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది మరి ఈ మధ్యనే హైదరాబాద్ సిటీలో ఇక్కడ రక్తం లేకపోతే హైకోర్టు న్యాయమూర్తి గారు కూడా వెళ్ళి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది మరి దాని ప్రాముఖ్యత దృష్ట్యా మరి ఈ ఫిట్ ఇండియా ఫౌండేషన్ జగిత్యాల నిర్వాహకులు ముందుకొచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం చాలా అభినందనీయం మరి అంతేకాకుండా జగిత్యాలలో ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వ కళాశాలతో పాటు ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి రోజున విశ్వ బ్రాహ్మణ సంఘం నుండి 60-70 మంది బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు అలాగే ఫిట్ ఇండియా ఫౌండేషన్ స్థానిక నిర్వాహకులు కూడా ఇయర్లీ 2-3 టైమ్స్ ఒక డేట్ ఫిక్స్ చేసుకొని బ్లడ్ డొనేషన్ చేస్తే ఈ ఇప్పుడు చెప్పినట్టు మాలవత్ పూర్ణ గారి జయంతి అనుకోండి సార్ ఫిక్స్ అప్ ఎ డే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే ఉంది రిపబ్లిక్ డే ఉంది మన తెలంగాణ ఫార్మేషన్ డే ఉంది అట్లనే మీరు కూడా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ప్రతి సంవత్సరం 3 టైమ్స్ బ్లడ్ డొనేట్ చేస్తే దాన్ని చాలా అభినందనీయం మరి ఎందుకంటే మీ అందరు తెలుసు బ్లడ్ ఒకసారి డొనేట్ చేసిన 350 ml బ్లడ్ తీసు సార్ యొక్క స్పీచెస్ వింటూ సార్ని ఇప్పుడు మీరు ఫాలో అవుతూ ఉన్నారు బట్ నాకున్న అదృష్టం ఏంటరా అంటే నేను సార్తో పాటు ట్రైనింగ్లో నడిచాను కూడా సో ఆ రోజు నేను నడిచాను బట్ ఈరోజు ఆయన బట్టలో నడుస్తూ ఉన్నాను అది నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను 96 మ్యాచ్ మాది సార్తో పాటు మేము గ్రాండ్ స్టాండింగ్ చేశాము ఆ రోజు నేను నా ఫ్రెండ్ మాతో పాటుగా మా అంటే ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఒకరికి ట్రైనింగ్లో భాగంగా ఎల్ఆర్పీ వెళ్ళేది ఉంటుంది అన్నమాట లాంగ్ రేంజ్ పెట్రోల్ అని చెప్పేసి ఉంటుంది వెళ్ళేది ఉంటుంది అలాగే సార్ కూడా మాతో పాటు ఆ రోజు నడిచారు అప్పుడు సార్ నడిచారు ఇప్పుడు సార్ పరిగెడుతూ ఉన్నారు మార్పు ఏంట్రా చేంజ్ ఏంట్రా అంటే ఆ రోజు నడక ఈరోజు పరుగు బట్ సార్ ఇక్కడ ఉండొచ్చు మంచి మంచి గెస్ట్ హౌస్లు మంచి మంచి అకామిడేషన్స్ అండ్ కంఫర్ట్స్ ఎవ్రీథింగ్ కానీ సారు ఆయన మదిలో ఏముందో ఆయన ఆలోచనలు ఏముందో అన్నిటినీ పక్కన పెట్టి కేవలము సమాజం కోసం యువత కోసం యువకుల కోసం యువతుల కోసం వాళ్ళు ఒక మంచి మార్గం తీసుకుపోవాలి సక్సెస్ తీసుకెళ్ళాలి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి ఒక బ్యాక్ బోన్గా ఉండాలని చెప్పేసి అని సారు ఇంకా పరిగెడుతూనే ఉన్నారు సో సారు మీరు కేవలము సారు యొక్క ఆశయాలు మాత్రమే కాదు ఆయన యొక్క ఆలోచనలు కూడా ఎప్పుడైతే మీరందరూ క్యాచ్ చేస్తారో డెఫినెట్గా మీరందరూ కూడా సక్సెస్ సాధిస్తారు ఆశయాలు ఆలోచనలు ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో డెఫినెట్గా సక్సెస్ మీ చేతికి వస్తుంది కేవలము ఏదో ఒక మీటింగ్లో స్పీచ్ ఇచ్చేశారు ఆ స్పీచ్ని బట్టేసి మనము బయట చేసేస్తున్నాము ఒక చెప్తున్నారో మనం వింటున్నాం అనేది కాదు మనకు కావాల్సింది మన బాడీని కూడా మనము అలాగే మార్చుకోవాలి ఎప్పుడైతే మనం అలా మార్చుకుంటామో ప్రతి ఒక్కరం కూడా మన ప్రవీణ్ సార్ మాదిరిగా సక్సెస్ సాధిస్తాం సార్ ఇంకా ఆగట్లేదు సార్ ఇంకా ముందుకెళ్తున్నారు ఈరోజు సారు మాకు తెలిసింది ఏంటంటే సార్ అర్షిల్ డీజీ హోదాలో సార్ ఇప్పుడు ప్రమోషన్ తీసుకోబోతున్నారు అర్షిల్ డీజీ హోదాలో అర్షిల్ డీజీ హోదాలో ఉండి సార్ కూడా ఇంకా ఎప్పటికీ చూడండి అదే పర్సనాలిటీ అదే యాటిట్యూడ్ అదే బిహేవియర్ ఏమాత్రం మార్పు లేదు ఇంకా వీలైతే తన యొక్క స్టేటస్ తగ్గించుకొని మీ దాకా తను రాగలుగుతాడు కానీ ఆయన ఎప్పుడు కూడా నా హోదా ఇదని చెప్పి ఇప్పుడు సార్ ఫీల్ కావట్లేదు నిజంగా మనము అటువంటి గొప్ప వ్యక్తుల్ని అంటే మనం ఈరోజు మనం చాలా గొప్ప చెప్పుకుంటున్నాం ఇదే ఒకప్పుడు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పుకున్నాము మళ్ళీ ఈరోజు తిరిగి మళ్ళా సార్ గురించి చెప్పుకుంటున్నాం అంతకన్నా ముందు మనము వివేకానంద గారి గురించి చెప్పుకున్నాం అంటే నేను అప్పుడప్పుడు అనుకుంటాను చెప్పుకోవడానికి ఒక వివేకానంద గారు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మనకు ఒక ప్రవీణ్ కుమార్ సార్ సో ఇలా మనకు చెప్పుకోవడానికి కొంతమంది వ్యక్తులు మనకు తోడుగా ఉన్నారు వాళ్ళని మనం అంత ఈజీగా కేవలం చెప్పుకోవడం వినడము చేయడమే కాకుండా వాళ్ళకి ఆలోచనలు ఆశయాలను ఎప్పుడైతే మన మైండ్లో మన బాడీలో ఎప్పుడైతే మనం పూర్తిగా మనము ఆకలి చేసుకుంటామో
డెఫినెట్గా ఎవరికి ఫెయిల్యూర్ అనేది ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఇప్పుడు అమ్మాయి చెప్పింది, ఆ అమ్మాయి ఒక ఆడపిల్లగా ఉండి ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో ఆల్ ఇండియాలో 103 ర్యాంక్ సాధించిందంటే బయోకెమిస్ట్రీలో అంత ఈజీ మ్యాటర్ కనుక డెఫినెట్గా అమ్మాయి ఇదే యాటిట్యూడ్ ఉంటే కానీ డెఫినెట్గా అమ్మాయి రేపు పొద్దున స్టేట్ టాపర్గా ఏదో సీట్ పోస్ట్ కొట్టేస్తాం. గర్ల్స్ ఆర్ ఈక్వల్ బాయ్స్ ఆర్ ఈక్వల్ ఇది సమస్య కాదు కానీ అందరూ ఈక్వల్ అంతే. దిర్ ఇస్ నో ఎనీ డిఫరెన్సియేషన్ బిట్వీన్ ది బాయ్స్ అండ్ గర్ల్స్, ఆల్ ఆర్ ఈక్వల్. ఓన్లీ ఒకటే డిఫరెన్సియేషన్ సక్సెస్ అంతే, సక్సెస్ నాట్ సక్సెస్. ఈ రెండు డిఫరెన్సెస్ వస్తుంటారు తప్ప వేరే ఎటువంటి జెండర్ గ్యాప్స్ ఎప్పుడు మనం ప్రూవ్ పెట్టుకోకూడదు. సో ఈరోజు విజయ్ ఎప్పుడైతే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మా యొక్క అడిషనల్ స్పీకర్తో డిస్కస్ చేశారు, సార్ వస్తా అని చెప్పారు, కానీ సార్ వల్ల అమ్మగారు చనిపోయి 1 మంత్ అవుతుంది. ఈరోజు సార్ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రకటించాల అవసరం. సో దాని సందర్భంగా ఈ ఫిట్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు అండ్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు యొక్క సంయుక్తంగా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సార్ కూడా ఎంతో హ్యాపీ ఫీల్ చేసి అండ్ పోలీస్